ఏంటరా వచ్చేసారా? ఉండండి, మీకు లోపలికెళ్ళి తినటానికేమైనా తీసుకొస్తాను. వద్దు పెద్దమ్మా, మేము నీ కథలు వినటానికి వచ్చాం. మీరు పోయినసారి చెప్పిన కథ చాలా బాగుంది. ఈరోజు ఏ కథ చెప్తున్నారు? ఆ కథ ఈ కథ వద్దు, ఈసారి మాకు రాజుల కథ చెప్పండి పెద్దమ్మా. అవును పెద్దమ్మా, మాకు రాజులు రాజ్యాల గురించి చెప్పండి. ఈ వారం మా పాఠశాలలో వ్యాసం ఉంది. అవునా తల్లి? సరే చెప్తాను, శ్రద్ధగా వినండి. అనగనగా పూర్వం వసంత నగరాన్ని మదనవర్మ అనే రాజు పాలించేవాడు. అతడు విలాసపరుడు, ఎప్పుడూ తాగుతూ ఆనందిస్తూ రాజ్యపాలన గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. అందుచేత రాజ్యభారమంతా మంత్రుల మేధాశక్తికి, సేనాపతుల మీద ఉండేది. వాళ్ళు తమకు గల అధికారాలు యథేచ్ఛగా దుర్వినియోగం చేసి ప్రజలను కొల్లగొట్టేస్తూ ఉండేవారు. అయితే మదనవర్మ మహాధర్మాత్ముడు అనేవారు కూడా ఉన్నారు సుమి. ఎందుకంటే ఆయన ఏడాదికి 2 సార్లు గొప్పగా యజ్ఞాలు కూడా చేసేవాడు. ఎందుకు పెద్దమ్మా? ఆ రాజు తన ఆయుష్ని పెంచుకోవడానికి తపస్సు చేసేవాడా? కాదురా అబ్బాయి, చెప్పే కథ ముందు విను. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసి ఘనంగా సంభావనలిచ్చి వారి పొగడ్తలు ఆశీర్వాదాలు పొందేవాడు. ఈ యజ్ఞాలకు అంతులేని డబ్బు వస్తు సామగ్రి అవసరమయ్యేది. రాజ్యోద్యోగులు రాజ్యంలోని గ్రామాలన్నింటినీ ఊడ్చి ఆ ధనాన్ని సేకరించేవారు. యజ్ఞం పూర్తి కాగానే దేశమంతటా దారిద్ర్యం విలయతాండవం చేసేది. ఇక ప్రజలు భయంకరమైన కష్టాలకు గురయ్యేవారు. రాను రాను ప్రజల జీవితం బీభత్సంగా తయారైంది. అదేం రాజు పెద్దమ్మా, అలాంటి రాజు కూడా ఉంటాడా? తర్వాత ఏం జరిగింది అని పాప అడగగానే పెద్దమ్మ చెబుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో గండడు అనే గజదొంగ ఆ రాజ్యంలో ప్రవేశిస్తాడు. అతడు వ్యాపారస్తులకు బాటసారులకు సింహస్వప్నంగా తయారవుతాడు. ఆ సంవత్సరం కూడా మహారాజు యథావిధిగా యజ్ఞం జరిపించి బ్రాహ్మణులకు సన్యాసులకు సంభావనలిచ్చి సత్కరిస్తాడు. రామశర్మ అనే బ్రాహ్మడు కూడా రాజుగారి సత్కారాన్ని అందుకుని రాజుగారిచ్చిన బంగారు కాసులు మూటగట్టుకుని అరణ్య మార్గాన ఉన్న తన ఊరికి ప్రయాణమై మార్గ మధ్యలో ధైర్యం తెచ్చుకునేందుకు ఏవో నీతి శ్లోకాలు గట్టిగా చదువుతూ ఆ అరణ్య మార్గంలో పోతూ ఉండగా గండడు అతన్ని చుట్టుముట్టి, ఏమయ్యా నీకు సిగ్గుందా? ప్రజలంతా చెమటోడ్చి సంపాదించిన ధాన్యాన్ని సంపదను కొల్లగొట్టి యజ్ఞాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజల్ని రాజోద్యోగులు పీడిస్తూ ఉంటే, ఇంకో పక్క మీరు మోసాలు చేస్తూ ఇలా బతుకుతున్నారు. అయినా యజ్ఞాలతో పాపం పోతుందా? నీ బోటి వాళ్లంతా పాపిష్టికుడు తిని రాక్షసుడు లాంటి రాజును ధర్మాత్ముడని పొగిడి 4 కాలాలపాటు వర్ధిల్లమని దీవించి ఈ అధర్మాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కాసుల మూట అక్కడ పెట్టి మర్యాదగా ఇక్కడి నుంచి కదులు. బీద బ్రాహ్మణుడివి కనుక ప్రాణాలతో నిన్ను వదిలేస్తున్నాను అని అంటాడు గజదొంగ గండడు. అది విన్న రామశర్మ ప్రాణాలు బిగపట్టుకుని చాలా భయపడుతూ, అయ్యా మీరు చెప్పేదాకా అసలు ఇలా జరుగుతుందని కూడా నాకు తెలియదు. అయితే మీరు చెప్పేది నిజమేనని నేను ఒప్పుకుంటాను. కానీ మీరిప్పుడు చేస్తున్నది కూడా అసలు ధర్మమేనా? కాస్త ఆలోచించండయ్యా అని అడుగుతాడు రామశర్మ. దాంతో కొంత ఆలోచనలో పడ్డ గండడు రామశర్మతో ఇలా అంటాడు, నువ్వు అడిగిన దానికి ఆలోచిస్తే నేను చేసేది ధర్మమే అని నాకనిపిస్తోంది. ఎందుకంటే నేను అధర్మాన్ని ఎదిరిస్తున్నాను, అందుచేత నేను చేసేది ధర్మమే. ఈ రాజు అసమర్థుడు, వాడి ఉద్యోగులు రాక్షసులు, దోచుకోవడంలో నాకు విచక్షణ ఉంది. కానీ ఆ రాజుకు మాత్రం కనికరం కూడా ఈ ప్రజలపై లేదు. అవునా? అయితే అసలు ఈ ధర్మాన్ని ఈ రాజ్యంలో మీరే ఎందుకు స్థాపించకూడదు? మీకున్న బలంతో ఈ జనానికి రక్షణ శాంతి ఎందుకు ప్రసాదించకూడదు? ఒక్కసారి ఆలోచించండయ్యా అని రామశర్మ అడుగుతాడు. అతను చెప్పిందంతా కూడా సబబే అనిపిస్తుంది గండడికి. దాంతో అతనికి సమాధానం చెప్తూ, కానీ ఈ దేశంలో ధర్మస్థాపన చెయ్యాలి అంటే అసలు ఈ దేశం నా చేతుల్లో ఉండాలి కదా, అంటే నేను రాజును కావాలి, అదెలా సాధ్యమవుతుంది అని గండడు అడగగానే రామశర్మ ప్రశాంతంగా ఉండి గండణ్ణి మరింత రెచ్చగొట్టడానికి ఇలా అంటాడు, ఎందుకు సంభవం కాదు, ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో ప్రయత్నిస్తే దొరకనిదంటూ అసలు ఏదీ ఉండదు. ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర చెబుతోంది.
ఇంతకు ముందు ఎందరో మహాపురుషులు పుట్టుకతోనే రాజులు కాదు. వారు ఎంతో ప్రయత్నించి ఎన్నో యుద్ధాలు చేసిన తరువాత మాత్రమే చక్రవర్తులుగా మహాసామ్రాజ్యాలు స్థాపించారు. అలాంటిది నువ్వు ప్రయత్నిస్తే నీకెందుకు సాధ్యం కాదనుకుంటున్నావు అని రామశర్మ అనేసరికి ఆ మాటలకు గండడు కొంత ఆలోచనలో పడతాడు. ఇలాంటి ఆలోచన మునుపెన్నడూ అతనికి రాలేదు. కాని ఆలోచించి చూడగా ఇదే అసాధ్యమనిపించలేదు గండడికి. దాంతో వెంటనే గండడు రామశర్మతో, నువ్వు నాకు మంచి సలహా ఇచ్చావు. నువ్వు చెప్పింది నేను ఖచ్చితంగా ప్రయత్నించి చూస్తాను. నేను రాజ్యంలో ధర్మాన్ని స్థాపిస్తాను. నువ్వు చాలా బీదవాడివి, నీ ధనం తీసుకో, ఇక వెళ్ళిపో అని అంటాడు గండడు. దాంతో రామశర్మ బతుకు జీవుడా అనుకుని వెంటనే అక్కడ్నుండి బయలుదేరి తన దారిన తాను వెళ్ళిపోతాడు. గండడు చాలా మంచి ఆలోచనాపరుడు. తాను రాజు కావటానికి తగిన పథకం కూడా అతను ఆ రోజే తయారు చేసుకుంటాడు. రాజ్యమంతటా గల దొంగల ముఠాలన్నింటినీ నయానో భయానో తన నాయకత్వం కిందకి తెచ్చుకుంటాడు. దొంగలకు నిరాయుధులను నరకటం బెదిరించటం తప్ప యుద్ధ విద్యలు రావు. తన నాయకత్వం కిందకి వచ్చిన దొంగలందరికీ సైనిక శిక్షణ ఇప్పిస్తాడు. అలా ప్రజల ముందుకు వచ్చి, చీటికి మాటికి బందిపోట్లుగా వచ్చిపడి కొల్లగొట్టుకుపోయి రాజోద్యోగులను మేము అరికడతాం, మీ జీవితాన్ని అంధకారం నుండి కాపాడతాను, అందుకుగాను మీరు న్యాయంగా రాజుకు కట్టే పనులు నాకు కట్టండి, మీ రక్షణ నేను చూసుకుంటాను అని ప్రజలకు ధైర్యం చెప్పి ప్రజల నుండి తానే పన్నులు వసూలు చేస్తూ గండడు ఆ రాజ్యంలోని అనేక గ్రామాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అలా అతను ఆ గ్రామాలకు తానిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుని అక్కడ రాజుగారి పరిపాలన లేకుండా చేస్తాడు. గండడు కూడా ఇప్పుడొక చిన్న రాజైపోయాడు. అలాగే ఆ అరణ్యం మధ్యలో అతనికొక కోట కూడా వెలుస్తుంది. తన రాజ్యంలోనే మరొక రాజు అవతరించటం చూసి మదనవర్మ దిగ్భ్రాంతి చెందుతాడు. అతనంతగా పెరిగేదాకా తన కింది అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారో రాజుకి అర్థం కాలేదు. దాంతో మంత్రిని పిలిచి చెడమడా తిట్టి, మంత్రివర్య, మీ మతి భ్రమించిందా? నేనొక రాజుని ఉండగా మన రాజ్యంలో ఆ అడవిలో ఇంకో రాజు వెళ్ళిడేవేంటి? మీరు మన సైన్యాన్ని సిద్ధం చేయండి. ఆ అరణ్యంలోకి నేనే స్వయంగా వెళ్ళి ఆ గండడి కోటను ముట్టడిస్తాను అని చెప్పినట్టే తన సైన్యంతో అరణ్యానికి వెళ్లిన మదనవర్మ మొత్తం అరణ్యాన్ని నాశనం చేస్తాడు. ఆ అరణ్యంలో యుద్ధరంగం ఏర్పడుతుంది. చెట్ల చాటునుంచి చెట్ల మీద నుంచి రాత్రివేళ గండడి భటులు బాణాలు అగ్నిబాణాలు వేసి మొత్తానికి రాజుండే శిబిరాన్ని తగలబెట్టేస్తారు. అనేక మంది సైనికులు చనిపోతారు. రాజు అతని చెంత ఉన్న ముఖ్య సైనికాధికారులు శిబిరంతో సహా బూడిదైపోతారు. దాంతో గండడు వెంటనే తన సైన్యాన్ని పిలిచి, ఇక ఈ రాజు మరణంతో ఈ రాజ్యానికి నేనే రాజుని. రేపు మనం రాజలాంఛనాలతో మన సైన్యాన్ని వెంటపెట్టుకుని రాజధానికి వెళుతున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి మదనవర్మ కొడుకును రాజభవనంలోనే నిర్బంధించి తన పట్టాభిషేకానికి ఉత్తర్వునిస్తాడు. గండడిది ఏ వర్ణం, క్షత్రియుడు కానివాడికి రాజ్యార్హత లేదుకదా అని కొందరు ధర్మసందేహం వెలిబుచ్చుతారు. అది విని రాజపురోహితుడు వీరగండేశ్వర ఇలా అంటాడు, మన మహారాజుగారికి అత్యుత్తమమైన శక్తియుక్తులున్నాయి. వారిది సూర్యవంశం. శ్రీరామచంద్రుల వారికి వీరు 108వ తరం వారు. వారి వంశవృక్షం అదివరకే నా వద్ద ఉంది అంటూ తాను తయారు చేసిన జాబితా చదివి సభికులకు వినిపిస్తాడు రాజపురోహితుడు. అది విని గండడు తాను నిజంగా క్షత్రియుడినేనని నమ్ముతాడు. దాంతో గండడికి రాజపురోహితుడిపై విశ్వాసం ఏర్పడుతుంది. పట్టాభిషేకం తంతు ఎలా జరగాలో ఆయన చెబుతుంటే గండడికి అదంతా తనకు పరిచయమైనదిలాగే అనిపిస్తుంది. గండడు తన చుట్టూ చేరిన పరివారమిచ్చే సలహాలను అనుసరించి రాజోచితంగా జీవిస్తూ సేనాధిపతుల సలహాలను అనుసరించి పక్క రాజ్యాలతో యుద్ధాలు చేసి రాజ్యాన్ని బాగా విస్తరింపచేస్తాడు. ఇంతలో యజ్ఞం చేసే తరుణం వస్తుంది. మహారాజా, ఈ ఏడు తాము కంకణం కట్టుకుని పూర్వం ఎన్నడూ జరగనంత గొప్పగా ఈసారి యజ్ఞం చెయ్యాలి అని రాజపురోహితుడు గండడితో అనేసరికి అది గండడికి సముచితంగానే అనిపిస్తుంది. దాంతో రాజోద్యోగులు రాజ్యం మీదకి పోయి యజ్ఞ సంభారాలు ధనము బంగారము కొల్లగొట్టుకు వస్తారు. భారీ ఎత్తున బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతాయి. గండడు బ్రాహ్మణులకు సంభావనలిచ్చి ఆశీర్వాదాలు అందుకుంటాడు. ఒక్కొక్కరే అతణ్ణి 4 కాలాల పాటు వర్ధిల్లమని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా బ్రాహ్మణ వరుసలో రామశర్మ కూడా ఉంటాడు. అతని మొహం గండడికి ఎక్కడో చూసిన మొహంలా తోస్తుంది. దాంతో రామశర్మ మరింత హెచ్చు సంభావన పొందాలన్న ఆశతో, మహాప్రభు, నేను తమరికి గుర్తున్నానా? తమరు అన్నమాట నిలబెట్టుకుని ధర్మాన్ని నిలబెట్టి ఆదర్శ ప్రభువులయ్యారు.
మేము తమ నీడన చల్లగా ఉండాలి అని అంటాడు రామశర్మ. దాంతో గండడి మొహం మాడిపోతుంది. అతను పరధ్యానంగా సంభావనలివ్వటం పూర్తి చేసి అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి మంత్రిని పిలిచి, మంత్రివర్య, మదనవర్మ కుమారుణ్ణి చెరసాల నుండి విడిపించి అతనికి పట్టాభిషేకం జరిపించండి అని మంత్రితో చెప్పి ఆ రాత్రికి రాత్రే గుర్రమెక్కి ఎవరికీ చెప్పకుండా ఆ రాజ్యం విడిచి వెళ్ళిపోతాడు గండడు. ఆ మర్నాడు మంత్రి, మహారాజుగారు లౌకిక విషయాలతో విరక్తి చెంది ఆధ్యాత్మిక చింతన కోసం అరణ్యాలకు వెళ్ళిపోయారు అని ఆ మంత్రి ప్రకటన వేయిస్తాడు. మొత్తానికి మదనవర్మ కొడుకును రాజుగా సింహాసనం ఎక్కిస్తాడు. తిరిగి అరణ్యంలో ఒక గజదొంగ వెలిశాడని, అతను చాలా దయగలవాడని, ధనవంతులను దోచి పేదలకు పంచిపెడుతున్నాడని పుకార్లు బయలుదేరుతాయి. ఆ దొంగ సింహాసనాన్ని త్యాగంచేసి వెళ్లిన గండడేనని కూడా అందరికీ తెలుస్తుంది. మొత్తం కథంతా విన్నారు కదా? ఇప్పుడు ఈ కథలో కొన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. గండడు తాను రాజయ్య ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నవాడు, రాజయ్య కూడా పని చెయ్యక తిరిగి దొంగగా ఎందుకు మారాడు? యజ్ఞాలను తిట్టినవాడు రాజయ్యాక తానే యజ్ఞం ఎందుకు చేశాడు? ఈ సందేహాలకు మీకు సమాధానం తెలిస్తే నాకు సమాధానం చెప్పండి. పెద్దమ్మా, నేను చెప్తా. అధర్మాన్ని కొనసాగించటం శక్తిగలవాడికి చాలా తేలిక. అందుకు ప్రజల సహకారం అవసరం లేదు. కాని ధర్మాన్ని నిలబెట్టడం చాలా కష్టం. అందుకు రాజ్యంలోని అన్ని తరగతుల వారితోడ్పాటు కావాలి. అధర్మాన్ని ఎదిరించటం మాత్రమే తెలిసిన గండడు తాను రాజైనంత మాత్రాన ధర్మ సంస్థాపన చేయగలననుకున్నాడు. అవునవును, తీరా రాజయ్యక రాజనేవాడు పూర్తిగా స్వతంత్రుడు కాడని, రాజధర్మాలు నిర్ణయించే శక్తులు కూడా ఉన్నాయని, వాటికి ఎదురు తిరిగితేనే కాని రాజు కూడా ఏమీ చెయ్యలేడని వాడికి తెలిసొచ్చింది. అలాంటి తిరుగుబాటు రాజుగా పుట్టి పెరిగిన వాడికి సాధ్యం కావచ్చు గాని ఇతరులకి సాధ్యం కాదు పెద్దమ్మా. అవునవును, ఒక అధికారంలో ఉన్నవారికి సహజంగా ఉన్న సమస్య రాజుగా ఉండి చేతులు కాళ్ళు కట్టేసుకోవటం కన్నా దొంగగా ఉండి అధర్మాన్ని ఎదిరించటమే తనకు సాధ్యమని తోచి వాడు తిరిగి దొంగ అయిపోయాడు. తాను రాజుగా ఉండి కొన్ని కొత్త రాజ్యాలు కూడా జయించిన మీదట యజ్ఞం చేయటం తన విధి అని అందరూ కలిసి నమ్మించారు. ఆ యజ్ఞం చేయకుండా ఉండేపాటి తిరుగుబాటు కూడా అతనికి లేకపోయింది. దాని ద్వారా రాజు ఎంత అస్వతంత్రుడో తెలిసి వచ్చింది. వాడు చివరికి తన స్వాతంత్రమే చూసుకున్నాడు. చాలా బాగుంది పెద్దమ్మా నీ కథ. ఇంక నాకు మిఠాయి పెడితే మళ్ళీ రేపు వచ్చి ఇంకో కథ వింటాను అని పిల్లలందరూ పేదరాశి పెద్దమ్మ చెప్పిన కథ విని ఆమె ఇచ్చిన మిఠాయిలు తిని అక్కడ్నుండి వెళ్ళిపోతారు.